శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ జ్యోతిషాస్త్ర ప్రకారంగా మనం ఎన్నో గ్రహాలు ఒక్కొక్క గ్రహాలు ఒక్కొక్క రాశిలోకి వచ్చినప్పుడు అది ఆ రాశి అన్నది ఆ గ్రహానికి సంబంధించిన వరకు ఉచ్చస్థానం అయితే ఒక రకంగాను, నీచస్థానం అయితే ఒక రకంగాను, మిత్రక్షేత్రం అయితే ఒక రకంగాను, శత్రుక్షేత్రం అయితే ఒక రకంగాను స్పందించడం, తర్వాత అది ఏ భావంలో ఉంటే అంటే రాశి ప్రకారము మేషరాశి వారికి అయితే అది ఏ భావం అయితే ఆ భావం దాని యొక్క ప్రభావం దాన్ని చూపించడం, ఇవన్నీ మనం చూసుకోవాల్సిన విషయాలని చెప్తాము. అది బేస్ ఆన్ దాట్ ఈ గోచారం అనేది డిపెండ్స్ ఆన్ ద గోచారం, గ్రహచారం ఇవి రెండు చూసి సమన్వయపరచుకుని అప్పుడు ఫలితాలు చెప్పడం అంటూ జరుగుతుందన్నమాట. ఇప్పుడు గోచార రీతి ఏంటంటే ప్రతి గ్రహము అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు నాటి 2.5 డేస్కి ఒకసారి మారడం, కుజుడు 45 రోజులు మారడం, రాహు కేతువులు 1.5 ఇయర్కి మారడం, శని 2.5 ఇయర్స్కి ఒకసారి మారడం, అలాగే గురువు ప్రతి సంవత్సరం మారడం, ఇలాగా ప్రతి గ్రహం మారడం అనేది మనం చూస్తూ ఉంటాం ట్రాన్సిట్లో. అలా ప్రతి గ్రహం మారుతున్నప్పుడు ఏంటంటే బేసిక్గా మనకు కనబడేది ఏంటంటే కొన్ని కొన్ని గ్రహాలు శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా బలహీనంగా ఉంటుంది, దానివల్ల ఎఫెక్ట్ అవ్వడం అనేది బాగా చూస్తుంటాం అన్నమాట. ఒక్కసారిగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కూడాను ఒక్కసారిగా డౌన్ఫాల్ అవ్వడము ఇవన్నీ కూడా మనం కొన్ని కొన్ని గ్రహాలు బలహీన పడితే మెయిన్గా మేజర్గా ఒక గురుగ్రహం కానీ ఒక శుక్రగ్రహం కానీ శత్రుక్షేత్రంలో ఉన్న శత్రువులతో కలిసి ఉన్న అస్తంగతులైన ఇలాంటప్పుడు ఏంటంటే ఇది యోగం అనేది కొంతవరకు డ్రాస్టిక్గా కింద పడిపోవడం జరుగుతుందన్నమాట ఏ వ్యక్తికి అయినా సరే. అందులో భాగంగా మనం ఏంటంటే ఈరోజు శుక్రగ్రహం అనేది వృషిక రాశిలో ప్రవేశించాడు. వృషికలో ఎప్పుడైతే ప్రవేశించాడో వృషిక రాశిలో ఉన్నవాడు కొంచెం ఆనందంగా ఉంటుంది, కానీ ఇప్పుడు వృషికంలో ప్రవేశించడం అంటే కుజుడు ఇంట్లో ప్రవేశించడం, కేతువుతో కలిసి ఉండడం, కేతువు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కలిసి ఉండడం, శుక్రుడు లేదా గురువు ఈ రెండు గ్రహాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు శుక్రుడు సుఖమైన భోగాన్ని, సుఖమైన సంసారాన్ని, లగ్జరీస్ లైఫ్ని, కంఫర్ట్ జోన్లోని కూర్చోబెట్టే శుక్రుడు. సో అక్టోబర్లో మనకి ఇదేంటంటే శుక్రుడు అనేవాడు ఆల్మోస్ట్ వృషిక రాశి విశాఖ నక్షత్రం మీద ప్రవేశించడం జరుగుతుంది, ఫస్ట్ వీక్లో కనబడుతుంది కాబట్టి. అలాంటప్పుడు ఈ శుక్రుడు అనే గ్రహం ద్వారా యోగం పొందేవాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం విశేషంగా మేషరాశి నుండి మీనరాశి వరకు తెలుసుకున్న ప్రయత్నం చేసే భాగంలో ముందు ఈ శుక్రుడి యొక్క ప్రభావం 3వ తారీఖు నుండి అక్టోబర్ 3వ తారీఖు నుండి వృషిక రాశిలో ప్రవేశించడం వలన దాని ప్రభావం తులారాశి వారికి, వృషిక రాశి వారికి, ధనువు రాశి వారికి ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం ఇప్పుడు కొంత విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి కుటుంబ స్థానం, ధనస్థానంలో ఉండడము, అలాగే అష్టమాధిపతి కుటుంబ స్థానంలో ఉండడం ఓ రకంగా చెప్తే అడ్వాంటేజ్, దుసరంగా డిసడ్వాంటేజ్గా కనిపిస్తుంది. అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఉండడం వలన కొంతవరకు సమన్వయపరచుకుంటూ ఫ్యామిలీ పరంగా ధన కుటుంబ వాకు విద్యాస్థానం ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. కేతువుతో కలిసి ఉండడం, అది అక్కడ కుజుడింట్లో ఉండడం వలన కొంత వైభవాన్ని కోల్పోవడం ఉంటుందన్నమాట. తన ఆలోచన ప్లానింగ్లోని ఒక రకంగా చెప్పాలంటే అన్సక్సెస్ అనేది యూ కెన్ సీ శుక్రుడు అక్కడ ఉన్నది కాలం. కారణం ఏంటంటే వాడు రాశ్యాధిపతి, రాశ్యాధిపతి అంటే తన తనుభావానికి సంబంధించిన దానికి అధిపతి వాడు శుక్రుడు, తులారాశికి అధిపతి వాడే. సో అటువంటి వాడు శత్రుక్షేత్రంలో కూర్చుని కేతువుతో కలిసి ఉండడం వలన అక్కడ ఉన్నంత కాలము మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనలే మిస్ఫైర్ చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నానని ఒక ప్లానింగ్ చేస్తున్నాను, ప్రతిసారి నేను చేసే ప్లాన్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది కదా, అదే కంటిన్యూ అవుతాను. కానీ ఈ శుక్రుడు ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో ఆ టైంలో చేసిన ప్లాన్లో ఈ ప్లాన్ చేయడం ఈ 100 రూపాయలు వస్తాయంటే ఈ ప్లాన్ మిస్ఫైర్ అయిపోయే అవకాశం ఉంటుంది. 100 కాదు కదా, అందులో 20 రూపాయలు కూడా రాదు. ఎందుకు మిస్ఫైర్ అయింది అని కూడా మనకు క్లారిటీ ఉండదు. సో చాలా జాగ్రత్త ఉండాలి తులారాశి వారు ఆ విషయంలో. ముందు అడ్వాన్స్గా ఈ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 3వ తారీఖు నుండి మనకు శుక్రుడు ఎంటర్ అయ్యాడు కాబట్టి ఆల్రెడీ నేను చెప్తున్నా ఈ టైంలో రిలీజ్ అయ్యడానికి ఆల్రెడీ వచ్చిస్తుంటాడు, కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వృషిక రాశి వారికి తనుభావంలో ఉన్నాడు ఆల్రెడీ కేతువుతో కొంత సతమతం అవుతుంది వృషిక రాశి వారికి. శుక్రుడు ఎప్పుడైతే తనుభావంలో ప్రవేశించి సప్తమ భావాన్ని చూస్తున్నాడంటే కొంత రిలేషన్షిప్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా బాగుంటుంది. అలాగే అది ఉండడం వల్ల తెలియని ఒక లగ్జరీస్ లైఫ్ ఇవ్వడానికి కొన్ని కంఫర్ట్ జోన్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే రాశ్యాధిపతి కుజుడైనప్పటికీ వృషిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం, విశాఖ 4వ పాదం ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ శుక్రుడు వలన కొంత బెనిఫిట్గానే ఉంటుంది తప్ప నష్టం అయితే జరగదు. అయితే ఏంటంటే కొత్త ఆలోచనలు రావడం, కొత్త ప్లానింగ్స్ జరగడం,
అలాగే స్త్రీ అంటే ఇంట్లో ఇలా ఉంటే ఇలా వాళ్ళు మాట వినగలితే కొంతవరకు సక్సెస్ఫుల్ అవ్వడం, అది మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ మాట వినడం, అది ఆడవాళ్ళు అయితే వృషిక రాశి వారు అయితే వాళ్ళు ఇంట్లో ఉన్న ఆడపిల్లల యొక్క దృష్టి పెట్టుకుని ఏదైనా ప్లానింగ్ చేయగలిగితే సక్సెస్ఫుల్ అవ్వడం, ఇవన్నీ మనకు వృషిక రాశి కనబడుతుంది. న్యూట్రల్గానే ఉంటుంది వృషిక రాశి వారికి, పెద్దగా దానివల్ల నష్టం అయితే జరిగేది ఉండదు, కొంత లాభమే కనిపిస్తుంది. ధనురాశి వారికి పన్నెండు ఇవ్వడం, అలాగే వారికి షష్ఠాధిపతి వ్యయ స్థానం పని పడడం ఒక యోగంగా చెప్తాం. ధనురాశి వారికి ఒక యోగం కలిసి వస్తుంది, ఆ యోగంలో కొంత భాగం నష్టపోతారు, అల్టిమేట్లీ యోగం అయితే కలుగుతుంది. శుక్రుడు అక్కడ ఉండడం అనేది ఒక మంచి పరిణామాన్ని ఇచ్చే అవకాశం ధనురాశి వారికి ఉంటుంది, ఇక భయపడకలే వాళ్ళు. తులారాశి వారు వీలైనంత వరకు చండీ మంత్ర సాధన చేసుకోవడం, వృషిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడం, ధనురాశి వారు దక్షిణామూర్తి మంత్రాన్ని చదువుకుంటే కొంతవరకు ఈ శుక్రుడు యొక్క ట్రాన్సిట్ అనేది ఒక సత్ఫలితాలు ఇవ్వడము, నష్టాన్ని తగ్గించి యోగ మార్గంలో ముందు తీసుకోవడానికి అవకాశం చెప్పుకుంటాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.